ముంబైలో ప్రారంభానికి సిద్ధమైన దేశంలోనే అతి పొడవైన అటల్ సేతు బ్రిడ్జి, మహారాష్ట్రలో 30,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టును ప్రారంభించనున్న ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో గూగుల్ వైస్ ప్రెసిడెంట్ భేటీ, రాష్ట్రంలో పెట్టుబడులపై చర్చ, ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, 1 ఫిబ్రవరి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి. స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులు అందజేసిన రాష్ట్రపతి, చెత్తరహిత పట్టణం విభాగంలో జీహెచ్ఎంసీకి స్వచ్ఛ సర్వేక్షణ అవార్డు. సమస్యల పరిష్కారానికి బస్తీబాట పట్టిన కిషన్ రెడ్డి, పేదల నివాస ప్రాంతాల పట్ల రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చూపుతున్నాయని విమర్శ. లోక్సభ ఎన్నికలపై సన్నాహాలు మొదలుపెట్టిన కాంగ్రెస్, పార్లమెంటు నియోజకవర్గాల్లో కోఆర్డినేటర్లకు అధిష్టానం దిశానిర్దేశం. ఈ నెల 17 నుంచి డీఈఈ సెట్ 2వ విడత కౌన్సిలింగ్, 25వ తేదీన సీట్లు కేటాయిస్తామని కన్వీనర్ శ్రీనివాసాచారి వెల్లడి. 9 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ప్రజలు శాంతియుతంగా జీవించారన్న మాజీ మంత్రి హరీష్ రావు, గంగా జమున తెహజబ్ సంస్కృతికి నిదర్శనం మన తెలంగాణ అని వ్యాఖ్య. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాసరెడ్డిని కలిసిన ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యేలు, నగరంలోని హోటళ్లు, వ్యాపార సంస్థలకు అర్ధరాత్రి వరకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి. సీతారామ ప్రాజెక్టుతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుందన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, 10 లక్షల ఎకరాలకు గోదావరి జలాలు అందించనున్నట్లు వెల్లడి. ధరణి పోర్టల్పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కమిటీ తొలి సమావేశం, సమస్యలపై అధ్యయనం కోసం క్షేత్రస్థాయిలో పర్యటించాలని నిర్ణయించిన కమిటీ. సింగపూర్లో ఉంటున్న భారతీయులు ఇకపై యూపీఐ బ్యాంకింగ్ సేవలు, యాప్ల ద్వారా నేరుగా తమ కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయొచ్చని ఎన్పీసీఐ వెల్లడి. పార్లమెంట్ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురుతుందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పక్కాగా పార్టీ సంస్థాగత నిర్మాణం చేపడతామని వెల్లడి. దివ్యాంగులకు వృత్తి విద్యా కోర్సులు సులభంగా అందించాలన్న కేంద్రం, నాణ్యమైన శిక్షణ పొంది ఉపాధికి అవకాశాలు మెరుగుపరుచుకునేలా వ్యవస్థను తీర్చిదిద్దాలని వ్యాఖ్య. 22న వారణాసిలో భక్తులకు ఉచిత సవారీ, వారణాసిలోని మొత్తం 84 గంగాఘాట్ల వద్ద భక్తులకు, విహారయాత్రికులకు ఏర్పాట్లు. రష్యాతో యుద్ధంలో కాల్పుల విరమణకు అంగీకరించే ప్రసక్తి లేదన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ, విరమణ కాలంలో రష్యా మరిన్ని ఆయుధాలను సమకూర్చుకుని బలోపేతమయ్యే అవకాశముందని వ్యాఖ్య. ఖమ్మం డీసీసీబీ అధ్యక్షుడిపై తిరుగుబాటు, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సహకార సంఘంలో అవిశ్వాస తీర్మానం. చమురు నౌక తమ ఆధీనంలో ఉందన్న ఇరాన్, జుడిషియల్ ఆదేశాల ప్రకారం స్వాధీనం చేసుకున్నామని వెల్లడి. నేడు జాతీయ యువజన దినోత్సవం, చరిత్ర ప్రాముఖ్యత, రాష్ట్రీయ యువదివస్గా వేడుకలు నిర్వహించనున్న కేంద్ర ప్రభుత్వం. తొలి టీ20లో ఆఫ్ఘన్పై భారత్ విజయం, 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.